हाय फ्रेंड्स वेलकम टू नीलू आर्ट्स ఈరోజైతే ఆల్టో 800 కార్ కైతే మనం ఎన్ఆర్ కార్బన్ యాంటిడోట్ ఇంజెక్షన్ అయితే ఇవ్వబోతున్నాం అన్నమాట సో ఎందుకంటే నిన్న ఇచ్చాము మంచి రిజల్ట్ అయితే మనకు కనిపించింది ఆ వ్యాగనార్ కి ఇచ్చాము నర్సన్ బ్యాట్లన సో ఈరోజైతే డైరెక్ట్ గా తెలుసా మీకు ఓకే ఈ ఎన్ఆర్ కార్బన్ యాంటిడోట్ అనేది బైకులకు వేరేగా కారుకు వేరేగా తయారు చేయబడింది అన్నమాట ఆల్మోస్ట్ ఆల్ 20కి పైగా బైకులు నా చేతులతో టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ప్రొడక్ట్ని బయటకు రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే కార్ల విషయంలో కూడా కనీసం ఒక 5 నుంచి 6 కార్లు అయినా సరే టెస్ట్ చేసినప్పుడు మాత్రమే ప్రొడక్ట్ మీ వరకు అయితే రీచ్ అయ్యేలా ప్లాన్స్ జరుగుతాయన్నమాట అందాకైతే ఇవన్నీ కూడా టెస్టిమోనియల్ వీడియోస్ ఈరోజు అయితే ఇదిగోండి మా ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చారు కార్ అయితే 95 ml అంత వస్తుంది ఈ బాటిల్లోన ఇదేమో ఫస్ట్ 50 ml డోస్ ఇద్దాం సెకండ్ డోస్ కింద మనం మిగతా 45 ml అయితే ఇచ్చేద్దాం అన్నమాట ఫస్ట్ డోస్కి అయితే సిద్ధం చేద్దాం సో ఏ పైప్కి ఇవ్వాలి ఏంటనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఈ కార్ యొక్క పికప్ తర్వాత ఇంజన్ రిఫైన్మెంట్ ఇదంతా ఎలా ఉందని చెప్పేసి వీళ్ళకైతే తెలుసు ఇప్పుడు మనం ఇంజక్షన్ వేసిన తర్వాత రిఫైన్మెంట్ ఎలా ఉందని వీళ్ళు చెప్పాలి ఓకేనా మీరు రెడీ అండి రెడీ ఓకే ఓకే ఇది కార్కి సక్షన్ పైప్ ఇది ఓకే ఇంజెక్ట్ చేసే ముందు కార్ అయితే సెల్ఫ్ చేయాలి సో సెల్ఫ్ చేసిన తర్వాత మనం నీడిల్ అయితే ఈ పైపు గుచ్చితే సక్ చేసుకోవాలి వీడియో ఓకేనా గైస్ ఇది సక్షన్ పైప్ అన్నమాట సో దీనికైతే మన ఇంజక్షన్ యాక్సిలరేషన్ ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు చూడండి లాగేసుకుంటుంది ఇంజక్షన్ ఇలా నార్మల్ ఆర్పిఎంలోనే లాగేసుకుంటుంది నో ప్రాబ్లం సో నేనైతే ఆర్పిఎం కూడా పెంచలేదు నార్మల్ ఆర్పిఎంలోనే ఉంది ఓకే ఫస్ట్ డోస్ అయితే అయిపోయింది కొంచెం ఆర్పిఎం అయితే ఇంక్రీజ్ చేసి ఆర్పిఎం ఇంక్రీజ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత సెకండ్ డోస్ అయితే ఇచ్చేద్దాం ఇక్కడ నేను ఎరో మార్క్ ఎందుకు చూపించానంటే మనం ఇంజక్షన్ వేసిన తర్వాత కార్బన్ టెస్ట్ అయితే చేయలేదు సో కార్బన్ రిమూవ్ అవుతుంది అనడానికి ఆ స్మోకే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట ఓకేనా గైస్ సెకండ్ డోస్ ఇంజక్షన్ అయితే ఇచ్చేస్తున్నాము సో 40 ml వచ్చింది సెకండ్ డోస్ అంటే మనం 90 ml ఉంటుంది లిక్విడ్ చూడండి నాకు ఇంజిన్ అయితే ఎలాగుండేది మీకు గర 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 ఉండేది కదా ఇప్పుడు చూడండి సౌండ్ అయితే చేంజ్ అయిపోయింది స్మూత్ వచ్చింది తెలుస్తుంది నాకు గరగర అనేది కదా ఇంజిన్ స్మూత్నెస్ మీకు చూడండి ఆర్పిఎం తేడా తెలుసుకో తెలుస్తుంది తేడా తెలుస్తుంది కదా మరి హోల్ పెడుతున్నా కదా అందులో నుంచి వచ్చేది రబ్బర్ పైప్ కదా మళ్ళీ బయట రాదు దాంట్లో రబ్బర్ పైప్ ఎలక్ట్రిక్ అవును ఒకటేనండి అన్ని ఐసీ ఇంజన్లకి మన ప్రొడక్ట్ అయితే పనిచేస్తుంది ఇది ఎప్పుడు మోడల్ కార్ అండి ఇది 2008 మోడల్ కార్ అంటే 13 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ ఆల్ ఈ కార్ ఓకేనా ఇప్పుడైతే ఈ కార్ యొక్క ఇంజన్ రిఫైన్మెంట్ ఎలా ఉంది మనం నడిపేటప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంది సో కార్లో జనరేట్ అయిన కార్బన్ వలన ఏ పవర్ అయితే మనకు రావాలో దాన్ని మనం అందుకోలేము కాబట్టి ఇప్పుడు మనం ఇంతసేపు అయిన ఇంజిన్ ఆన్ చేస్తుంది మీరు జంక్షన్ నుంచి వచ్చేటప్పుడు ఓవర్ హీట్ అయితే మనకు కనిపించదు హీట్ రేట్ రియాక్షన్ కూడా జరిగింది ఇప్పుడు మన కార్ తీసి చూస్తే ఎలా ఉందని తెలుస్తుంది చందు బ్రదర్ ఎలా ఉంది కారు తీసారు తీస్తున్నారు కదా సో రోడ్ ఎక్కిన తర్వాత మీరు ఒకసారి చెప్పాలి దీని రిజల్ట్ ప్రెజెంట్ ఎలా అనిపిస్తుంది ఇందాక కొంచెం బెటర్ గా ఉంది కొంచెం స్మూత్నెస్ పెరిగింది కొంచెం పెరిగింది తేడా తెలుస్తుంది డైలీ యూజ్ చేస్తుంటా కదా కొంచెం తేడా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ 13 ఇయర్స్ ఓల్డ్ ఆటో 800 కార్ అయితే మేము ఏసీ ఆన్ చేసుకొని మరీ వెళ్తున్నాము కొంచెం తగ్గింది
మనకు అర్థమైపోద్ది కదా ఆటోమేటిక్ గా చాలా కాలం పట్టి తిరుగుతున్నాం కాబట్టి ఇది మా పర్మనెంట్ గా ఉంటుందా ఆ 10000 నుంచి 15000 కిలోమీటర్స్ వరకు అదే ఒక సర్వీస్ లాగా ఆ ఒక సర్వీస్ కి సర్వీస్ చేసుకో ఆ సర్వీస్ సర్వీస్ చేసుకుంటే మీకు ఇంజిన్ కంప్లైంట్స్ రావు మెయిన్ 10 నుంచి 15000 కిలోమీటర్స్ వరకు కార్ కి అయితే ఉంటది బైక్ కి అయితే 8 నుంచి 10000 కిలోమీటర్స్ వరకు ఉంటది ఇంజిన్ ఆయిల్ కూలెంట్ ఆయిల్ అలాగే ఇంజిన్ చేసుకుంటే బెటర్ అన్నమాట ఓకే మీకు ఎలా అనిపిస్తుంది ఫైనల్ రిజల్ట్ మీరు ఒక్కసారి చెప్పండి ఇంజిన్ లో అయితే స్మూత్ గా ఉంది కొంచెం చేంజెస్ అయితే ఉన్నది బాగుంది అంటే ముందు మీద బెటర్ గా ఉంది మిగతా అన్ని రోజు వాడుతున్నాక తెలుస్తుంది స్మూత్ గా ఉంది ఇంకా చాలా రఫ్ గా ఉంటుంది అవునండి ఇప్పుడు వాడేసిన కార్ కాబట్టి చాలా రఫ్ గా ఉంటుంది 13 ఇయర్స్ ఓల్డ్ కార్ కాబట్టి ఇంకా సెకండ్ హ్యాండ్ కాదు ఇంకా గట్టిగా దొక్కేసాం కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది ఓకే అది ఎప్పుడు కాబట్టి మెయింటైన్ చేస్తే ఇలాగే ఉంటే బాగుంటుంది పికప్ వరకు తర్వాత ఇంజిన్ పర్ఫార్మెన్స్ వరకు మీకు ఎలా అనిపించిందండి ఇంజిన్ అయితే స్మూత్ పికప్ అయితే తెలిసిపోతుంది కొంచెం తేడా తెలుస్తుంది కొంచెం ఇంప్రూవ్ అయింది ఓకే ఇప్పుడు మైలేజ్ సంగతి మీరు నాకు చెప్పాలి అదే తెలియాలి ఓకే తెలిస్తే కొంచెం 2-3 డేస్ అయితే చెప్పేసి ఓకే ఓకే చెప్పేయండి ఓకే థ్యాంక్యూ అండి థ్యాంక్యూ బ్రదర్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఎన్ఆర్ కార్బన్ యాంటిడోట్ అనేది కార్కి కూడా ఇంజెక్ట్ చేసుకోవచ్చు అనమాట మరొక 3-4 కార్స్ నేను చేసిన తర్వాత మీకు ఈ కమర్షియల్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం థ్యాంక్యూ ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోని చూసిన మీ అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్గా నేను ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మరొక 3-4 కార్లు రివ్యూ చేసిన తర్వాత అయితే నేను మీకు అప్డేట్ ఇస్తాను ఇప్పుడు కూడా మనకి ఈ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ చేసినటువంటి కార్లు రెండు కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయి సో వాటి యొక్క మైలేజు ఇదంతా కూడా నేను తెలుసుకొని సో అప్పుడు మీకు ఫుల్ ప్లెజ్డ్గా కమర్షియల్ ఆస్పెక్ట్స్లో ఈ ప్రొడక్ట్ అయితే మీ వరకు వచ్చేటట్టు నేను చేస్తానన్నమాట సో అందాక మీరు చిన్న హెల్ప్ చేయాలి నాకు నాకు దగ్గరలో ఎవరైనా సరే ఉంటే అంటే శ్రీకాకుళం జిల్లా మెయిన్ టౌన్ నుంచి మా ఊరు 35 కిలోమీటర్స్ అన్నమాట నాకు దగ్గరలో సరే ఎవరైనా సరే రావాలనుకుంటే మా చలవాన్పేట కింద ఒక వాట్సాప్ నెంబర్ అయితే పెడతాను ఓన్లీ వాట్సాప్ కోసమే అది కాల్స్ రిసీవ్ చేసుకోబడు దాని నుంచి ఆ వాట్సాప్కి మెసేజ్ చేయండి అన్న నేను వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మా కార్కి ఇంజెక్షన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మెసేజ్ చేస్తే నేను మీకు అడ్రస్ తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను సో మీరైతే నా దగ్గరికి వచ్చి మీ కార్కి ఇంజెక్ట్ చేయించుకొని మీ కార్ యొక్క స్మూత్నెస్ అయితే మైలేజ్ అయితే పెంచుకోవచ్చు అన్నమాట సో ఇదైతే సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ మనం వన్స్ ఇంకొక 3-4 కార్లకి ఇచ్చిన తర్వాత అయితే కమర్షియల్ ఆస్పెక్ట్స్లోనికి అయితే తెద్దాం థ్యాంక్ యూ